అమ్మ ఒకసారి జయరాంబాటి కామార్పుకూరు నుంచి బయలుదేరి దక్షిణేశ్వరాలయానికి పోతుంది. అప్పుడు జరిగిన ఈ సన్నివేశం ఇది. అమ్మతో పాటు చాలామంది ఉన్నారు. అమ్మ ఈ విషయం ఎవరెవరు అని చెప్పడానికి కొంచెం అనుమానించేవాళ్ళు, ఎందుకంటే ఈ సమస్య వచ్చింది కాబట్టి అందరూ నన్ను వదిలేసిపోయినారని వాళ్ళు కూడా అంటారని. వాళ్ళలో శివరాము లక్ష్మి అనేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళిద్దరు కూడా రామేశ్వర్ కొడుకు కూతురు. వీళ్ళందరూ బయలుదేరి కామార్పుకూరు నుంచి దక్షిణేశ్వరాలయానికి పోతున్నారు. మామూలుగా ఎట్లంటే వాళ్ళు ఆరంభాగ్ అనే ఒక ప్రదేశం వచ్చింది అక్కడికి. ఆరంభాగ్ వరకు ప్రయాణం చేసి అక్కడ రాత్రి ఉండి తర్వాత ఇక ఎంత పచ్చిక బయలు తెలేబేడు, తెలేబేడు నుంచి తారకేశ్వర్ వరకు పోయేవారు అన్నమాట. ఇదంతా ఒకటిసారిగా అలా, ఎందుకంటే ఇదంతా కూడా డెకాయిట్స్ ఉండేవాళ్ళు, దొంగలు ఉండేవాళ్ళు, దారి దోపిడీ దొంగలు ఉండేవాళ్ళు. వాళ్ళు పగలపూట కూడా ఒక్కరే వెళ్ళిపోతే దోచుకునేవాళ్ళు, అందులో రాత్రిపూట ఇంకా తప్పకుండా దోచుకునేవాళ్ళు. అందుకని మామూలుగా ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా సమూహంగా 4-5 మంది కలిసి కానీ ఒక్కటిగా ప్రయాణం చేసేవారు కాదు. శారదమ్మ వచ్చినప్పుడు వాళ్ళు బయలుదేరినారు. చాలా ఉత్సాహంగా తొందరగా బయలుదేరినారు. పచ్చిక బయళ్ళు, పక్కన ఉండే కొలనులు, తామర పూలు చూసుకుంటూ చాలా తొందరగా వచ్చేసారు ఆరంభాకు. ఆరంభాకు వచ్చిన తర్వాత ఇంకేముండదు, మనం ఇంత తొందరగా ఇక్కడ వచ్చేసాం కదా, తారకేశ్వర్ కూడా వెళ్ళిపోదాము అని అనుకున్నారు. శారదమ్మకు పాపము వాళ్ళంత ఎక్కువగా వేగంగా నడవలేకపోయింది. అందుకు ఆమె మనస్తత్వం ఎట్టాడంటే ఎవరి మనస్సు నొప్పించేటకూరు కాదనమాట, నా వల్ల వీళ్ళు ఎవరు కూడా కష్టపడకూడదు అని అలానే పోదామని వాళ్ళతో బయలుదేరింది. వాళ్ళు నడుస్తున్నారు, ఈమె వాళ్ళతో నడవలేకుండా పోయింది. వాళ్ళు కొంచెం దూరం పోయి వెనక్కి వచ్చారు. ఒకసారి, రెండోసారి వెనక్కి వచ్చారు, మూడోసారి వెనక్కి వచ్చారు. వెనక నుంచి ఈమె రావడం, వాళ్ళు రావడం, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం. ఇలా అయినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే అమ్మకు, ఏమ్మా నువ్వు చాలా వెనకబడిపోతున్నావు, ఇలా అయితే మనం అంత దూరం చేరలేము, ఈ లోపల ఈ డెకాయిట్స్ వీళ్ళందరూ కూడా వచ్చి మనల్ని అటకాయిస్తారు, మనకు హాని చేస్తారు, కాబట్టి మీరు తొందరగా నడవాలి అని చెప్పినారు. అమ్మ మీరు పోతూ ఉండండి, నేను ఎట్లయినా చేసి మిమ్మల్ని కలుసుకుంటాను, నా కోసం మీరు చూడొద్దండి, వెళ్ళిపోండి అని. సరే, వాళ్ళు అట్ట ఇటు చూశారు, వచ్చేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక దారిలో ఎక్కడ కనపడలేదు. ఆమె ప్రయాణం చేస్తూ ఉంది. చేస్తూ ఉంటే చీకటి పడింది. చీకటి పడితే మసక మసక చీకటి, ఒక ఆయన చాలా దృఢ శరీరుడు, పొడవైన ఆయన, పెద్ద దుడుకర్ర లాంటి చేయి పెట్టుకొని, పెద్ద మీసాలు, జుట్టు పెద్దది, వచ్చే వ్యక్తి అటుగా వచ్చినాడు. వచ్చి ఎవరెక్కడా, ఎక్కడికి పోతున్నామని గట్టిగా అడిగాడు. సరే, ఇంక ఉన్నట్టుండి ఒళ్ళు జలదరిచినట్టు అయింది. సరే, ఇంకా పరిగెత్తే ఉపాయం లేదు. ఆయన, ఎటు పోతున్నావు అన్నాడు. తూర్పుకు పోతున్నానయ్యా అని. తూర్పు ఇటు కాదు, అటుపోవాలి అని అన్నాడు. అంటే నువ్వు తప్పుదారిన వస్తున్నా. అతడి ఆమె నిలిచిపోయింది. ఆయన ఈ ముఖం దగ్గరికి వచ్చి చూసేటప్పటికి ఆయన ముఖ కవళికల్లో తేడా వచ్చింది. అట్లా ఉండేవాడు ఆశ్చర్యంగా ఆ ముఖాన్ని చూస్తున్నాడు. చూసేటప్పటికి అతనికి, అమ్మా ఎటు పోవాలో నేను చెప్తానన్నాడు. మాట తగ్గిపోయింది, ఉధృతం తగ్గింది. అమ్మా నేను చెప్తాను అనింది. వెనక నుంచి ఇంకొక వ్యక్తి వచ్చి పక్కన నిలబడుకున్నాడు. ఎవరంటే ఆయన భార్య అన్నమాట. అప్పుడు ఈమె ముందు ఆయనతో చెప్తుంది, అయ్యా నేను దక్షిణేశ్వరం పోవాలి, మీ అల్లుడు అక్కడ ఉన్నాడు నాన్న అని చెప్తుంది అన్నమాట. అంతలోకే ఆడమనిషి వస్తే ఆమె చేయి పట్టుకొని, అమ్మా నేను శారదనమ్మా, నేను మీ అల్లుడి దగ్గర తీసుకోపోతున్నానమ్మా అక్కడికి దక్షిణేశ్వరాలయానికి అన్నాడు. అమ్మా నువ్వేం భయపడద్దు, మేము చూసుకుంటామని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ 4 చిన్న ఇల్లు ఉండేటి ఉంటే ఇంక ఏదైనా కావాలని 4 బొరుగులు అవి కొనిపించి ఇక్కడ ఆమెకు కసు అంతా వేసి దానిపైన వాళ్ళ దగ్గర ఉండి గుడ్డపరిచి ఆ బొరుగులు తినిపిస్తారు, అక్కడ వండుకుంటుంది రాత్రి. అమ్మ మరుసటి రోజు తెల్ల తెల్ల దారుతూ ఉండగానే లేస్తుంది. లేచి బయలుదేరిపోయేటప్పుడు ఇదంతా కూడా అక్కడక్కడ శనగ చెట్టు, మీకు తెలిసినట్టు మన తినే శనగలు పెరుగుతాయి, ఆ శనగలు పెరిగి ఆ పచ్చి శనగలు వలిచి తింటూ ఉంటారు. చాలామంది ఉడకబెట్టి కూడా తింటారు. అవన్నీ పెరిగి 4 అమ్మ తిను అని ఇచ్చింది. ఇక్కడ నుంచి ఒక 2-3 గంటల లోపల తెల్ల తెల్లవారుతుంది 7:30 ఆ ప్రాంతానికి తారకేశ్వర్ చేరారు. తారకేశ్వర్ దగ్గర పోయిన తర్వాత భర్తతో చెప్పింది అనమాట ఆమె, మన పాప ఏం తినలేదు, నువ్వు పోయి కావాల్సిన వస్తువులన్నీ తీసుకురా, నేను వండి పెడతాను. అమ్మ నువ్వు పోయి
శివుని దర్శించుకుందా అని చెప్పి శివాలయాన్ని పోయి దర్శించుకొని వచ్చింది. ఈ లోపల వంట చేసినారు. వీళ్ళు ముందు పోయిన వాళ్ళు ఇంకా రాలేదు, వెనక్కు రాత్రి అంతా ఏమైపోయిందని వెనకంతా వెతకడం మొదలుపెట్టారు. ఆ తారకేశ్వరు అంతా ఇదే ఈమె అక్కడ కూర్చొనింది. అయ్యో నా ఇక్కడ వచ్చిందో మా వాళ్ళు వచ్చేసినారు, మా వాళ్ళు వచ్చేసినారని అందరికీ వాళ్ళకి కూడా పరిచయం చేస్తుంది. సరే రండి అని వాళ్ళకి అందరికీ వండి పెడుతుంది. అక్కడ సుష్టిగా భోంచేసి అక్కడి నుంచి బయలుదేరుతారు వాళ్ళు. బయలుదేరినప్పుడు ఇంకొంచెం దూరం ముందు వాళ్ళతో పాటే వస్తారు వీళ్ళిద్దరు కూడా. ఆ డకాయిటి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆమె ఆ పక్క నుండి చీరలంతా కూడా ఈ మళ్ళీ చెనగ చెట్లు పెంచి, అమ్మా నువ్వు ఎప్పుడైనా బొరుగులు తినేటప్పుడు ఇవి కూడా కలుపుకొని తినమ్మా, బాగుంటుంది, శక్తి వస్తుంది, చాలా నిరసించిపోయినావు నువ్వు అని చెప్తూ అన్ని జాగ్రత్తలు చెప్పి, ఈ లోపల శారదమ్మ మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి, మీ అల్లుడు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు, మీరు దక్షిణేశ్వరం రావాలి అని వాళ్ళని ఒప్పించి వస్తాం మేము తప్పకుండా అని అక్కడి నుంచి పోయేటప్పుడు నిజమైన కూతుర్ని సాగనప్పుడు వింటూ వాళ్ళు బాధపడడం, కళ్ళలో నీళ్లు గారడం, ఈమె కళ్ళలో నీళ్లు గార్చడం చెప్తుంది. తర్వాత కాలంలో శారదమ్మని అడిగినారు, ఆయన అట్లా నోరు తెచ్చుకొని ఎందుకు చూశాడు అని. కానీ ఆయన అంటాడు నాలో కాళిక చూశాడు అని అంటాడు అని అక్కడ చూస్తాను. కాళికాదేవిని చూశారన్నమాట శారదమ్మలు, కాళికాదేవిని చూశారు కాబట్టి ఆయన మారిపోయారని. ఆ డెకాయిట్ పేరు సాగర్ శాంత్రో, వైఫ్ మాతంగిని శాంత్రో. నిజంగా డెకాయిట్ కాదు ఆయన, బర్ధమాన్ మహారాజు దగ్గర ఈ కావలి వాళ్ళు ఉంటారు, తోటి వాళ్ళు ఉంటారు చూడండి, మీరు మామూలుగా చూస్తుంటారు గ్రామాలకంతా ఒక తోటి వాడు ఉంటాడు మనకు అవన్నీ చేసేవాడు. తోటివాడు పని చేస్తూ కూడా తలారి పని చేస్తూ కూడా దొంగతనం చేసేవాడు అండి. ఈ డెకాయిట్ ఆయన ఉన్నాడు కదా, తరచుగా పోయేవాడు అనమాట. ఒక కొన్నిసార్లు పోయినాడు దక్షిణేశ్వర ఆలయం పోయినప్పుడు శారదమ్మకి ఏదైనా వస్తువులు తీసుకోవాడు, కూరగాయలు ఇక్కడ ఏదైనా పన్నీటి తీసుకుని అక్కడ ఇచ్చేవాడు అనమాట. ఇస్తే రామకృష్ణ పరమహంస కూడా తన నిజమైన అత్త మామూలు అటు చూసుకుంటే అటు చూసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన ఒక మారేడు చెట్టుకి కట్లు కొడతా ఉండి జారి కొడి చెప్తుంది. ఈ డెకాయిట్ సాగరు శాస్త్రు వాళ్ళ ఆమె భార్య కూడా మాతంగిని శాస్త్రం కూడా అలానే చనిపోయింది. వాళ్ళకి ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు జయరామ్ వాటికి పోయి అమ్మను నాకు మంత్ర దీక్షి అని అడిగినాడంట. అప్పుడు అమ్మ ఆరోగ్యం బాగలేదు, జ్వరంగా ఉంది, నాకు ఆరోగ్యం బాగలేదు, ఈరోజు నేను ఇవ్వలేనంటే, అవునమ్మా మా అమ్మ నాన్నకైతే కూతురు అవుతారు కానీ నాకు అమ్మ కాలేవు అని అని చెప్తాడంట. చెప్తే అప్పుడు అనుహో ఈ పలాని వాడు ఈ అబ్బాయి అని కనుక్కొని ఆయన మంత్ర దీక్షి ఇచ్చి పంపించిందంట. అమ్మ చూడండి, మీరు మనము దక్షిణేశ్వర ఆలయంలో విగ్రహం చూసాము, తర్వాత జయరామ్ వాటిలో చూసాము. ఇది చాలా పసి వయసులో ఉండే విగ్రహం లాగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు డెకాయిట్గా ఉండేటప్పుడు ఆమె 22 ఏళ్ల వయసు ఉంటుంది కాబట్టి ఆ విధంగా మూర్తి కూడా పసితనం ఉండేటట్టుగా ఉంది.